ఈరోజు ఆదివారం రవివారం భానువారం మిత్రవారం ఇప్పుడే మనందరము కూడా ఆ దేవుడు అయినటువంటి ఆంజనేయ స్వామివారికి దండ అదే విధంగా పంచ సమర్పించడం జరిగింది సో కొద్ది క్షణాల్లో సూర్యుడి యొక్క యంత్రం ఇక్కడ వేయడం జరుగుతుంది వేసిన తర్వాత అంతసేపు కూడా ఇది ఒక గంట సేపు ఉంటుందండి యంత్రం వేయడం సో అంతసేపు మనందరము కూడా సూర్య గాయత్రి మంత్రాన్ని పఠనం చేస్తూ ఉందాం ఈ లోపల సూర్య కిరణాలు వస్తూ ఉంటాయి కాబట్టి ఎందువల్లంటే అదే విధంగా పర్వన్నం కూడా ఇక్కడ ఉండడానికి మన అయ్యగారు మొత్తం కూడా తయారు చేయడం జరిగింది కాబట్టి సూర్య కిరణాలు పడుతూ ఉండగా ఆ పర్వన్నం తయారు చేసి సూర్యుడికి నివేదన చేసి ఆ ప్రసాదం కూడా స్వీకరిస్తే ఎటువంటి రోగాలున్నా దోషాలున్నా తొలగిపోతాయని శాస్త్రం చెప్తుంది అప్పుల్లోనూ ఇంకా పూర్ణిమ గడియలు ఇంకా కూడా ఉన్నాయి ఆ గడియల్లోనే మనం ప్రారంభించాం కాబట్టి ఆ స్వామివారి అనుగ్రహం మనందరిపైన సంపూర్ణంగా ఉండాలని అందరూ కూడా ఏక భావంతో ఈ యొక్క కార్యక్రమంలో పాల్గొనాల్సిందిగా కోరుతున్నాను శుభం కోరుకొని అందరూ కూడా మంగళకరంగా ఎప్పుడూ కూడా సంతోషంగా ఆ సూర్యనారాయణమూర్తి మనందరికీ కూడా ఆరు ఆరోగ్య ఐశ్వర్యాలు ప్రసాదించాలి అనేటువంటి ఒక్క సంకల్పంతోటి మనందరము కూడా ఇప్పుడు సూర్య గాయత్రి మంత్రాన్ని స్మరిస్తూ ఉందాం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్న సూర్య ప్రచోదయా భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్న సూర్య ప్రచోదయాత్ భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి తన్న సూర్య ప్రచోదయాత్ దివాకరాయ ధీమహి తన్న సూర్య ప్రచోదయాత్ ఓం భాస్కరాయ విద్మహి దివాకరాయ ధీమహి తన్న సూర్య ప్రచోదయాత్ ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి ప్రచోదయాత్ ఓం భాస్కరాయ విద్మహే దివాకరాయ ధీమహి
దేవతా పరిపూర్ణ అనుగ్రహ కటాక్ష సిద్ధ్యర్థం అన్యోన్య బ్రాహ్మణ సహాయేన అన్యోన్య బ్రాహ్మణ ృతన్యాస విధానేన మహాసౌర నమస్కార అరుణ పారాయణ సవితృ సూర్యనారాయణ దేవత ప్రీత్యర్థం ఆదో నిర్విఘ్న పరిసమాప్తి అర్థం ఏదస్యాగ్రదభ్యరోహాయ గోమత్యాస్నియాలోక పరిభూతాభిరద్భిక్కార్యం కుర్వీత ఓం అసం దేవాను ఓం అగ్నయే వాయవే సూర్యాయ ఓం బ్రహ్మణే ప్రజాపతయే ఓం చంద్రమసే నక్షత్రేభ్య మద్దంగణే శూన్యవ దేవా మద్రమస్య మాక్షభిత్రా శ్రీరంగే సృష్టివామస్తనోభిమదేవై సంవిధాయో అమృతోపహారైవేద్యం పరికల్పయామ్యం సర్వాత్మేతాంబులా సర్వమూలపూజాం పరికల్పయామి ఏకదైవ యజమానాయస్తేజో దధాది సమ్రాజం చ విరాజం చాభిష్టేరయాతనో గృహే లక్ష్మీరాష్టయాదు సాంగసపరివార సమేత సవిత్రశూరుషా ఛాయా సమేత సవిత్రశూరనారాయణ పరబ్రహ్మదేవుడా సైద నమః ఓం తద్బ్రహ్మ వో ఓం తద్వాయు ఓం తదాత్మా వో ఓం తత్సత్యం వో ఓం తత్సర్వం వో ఓం తత్పురో నమ అంతఃస్థతిభూతేషుకాయామిషమతిశోకమేకమస్తమగత్కాలస్తమిష్టత్వంబ్రహ్మత్వంపదావదీకరాభ్యాంకర్ణాభ్యాంప్రణామస్తాంగముచ్యతే సాష్టాంగమనఃపూరకదివ్యప్రణామ నమస్కారాన్ పరికల్పయామి మనసా వదసా తథా పద్భ్యాంకరాభ్యాం కర్ణాభ్యాం ప్రణామస్తాంగముచ్యతే సాష్టాంగమనఃపూరకదివ్యప్రణామ నమస్కారాన్ సమర్పయామి బ్రాహ్మణ ముఖేన త్రితన్యాస
సంతానం కలగట్లేదు అంటే రావి చెట్టు తిరగమంటారు. రావి చెట్టుకు తిరిగితే పిల్లలు పుట్టరు. రావి చెట్టు నుంచి వచ్చే గాలి పీల్చడం వల్ల శ్వాసశుద్ధి జరిగి గర్భశుద్ధి జరిగి పిల్లలు పుడతారు అన్నమాట. అలాంటి ఎన్నో మహత్తరమైన విషయాలు గుడి చుట్టూతా ఉంటాయి. అందుకని చక్కగా అవకాశం ఉన్నప్పుడల్లా నలుగురం లోక కళ్యాణార్థం ఇలాంటి సంకల్పాలు చేసుకుని ఇలాంటి కార్యక్రమాలు పెట్టుకుని చక్కగా అందరము గుళ్ళో కార్యక్రమాలు చేయడము, మనం తోచింది చేయడము, మనకు తోచిన వారికి తెలిసిన వారికి చెప్పి వాళ్ళ చేత కూడా చేయించడము, ఇవన్నీ కూడా లోక కళ్యాణమే అనమాట. మనం చేస్తే మన స్వార్థం, నలుగురితో చేయించుకుంటే లోక కళ్యాణం అంతే. మనం ఒకళ్ళకి చెప్పి చేయించి ప్రేరేపించగలిగినా కూడా అది లోక కళ్యాణమే అవుతుంది. विभीषण माना लंकेश्वर भय सब जन जाना
आश्रयो जन पर भानु त्रिलोका ही मधुर फल जानो जल दिलाम जिरे चर जनाहि सुगम अनुग्रह तुम्हारे देते राम द्वारे तुम्हारे कवारे पूतन आज्ञा बिनु पैकारे अपन तेज समारो आपे तीनो लोक हम तके कांपे भूत पिशाच निकट नहीं आवे ना सही रोग हरे सब पीरा जब निरंतर हनुमत वीरा सब पर राम तथस्वी राजा जिनके काज सकल तुम साजा सोई अमित जीवन फल पावे भाई पर सिद्ध जगत उजियारा असुर निकंदन राम दुलारे असवर दीन जानकी माता सदा रहो रघुपति के दासा जन्म जन्म के दुख बिसरावे जहाँ जन्म हरि भक्त समारे हनुमत से ये सर्व सुत करे जो सुमिरे हनुमत बल वीरा जय 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 जो सतबार पाठ कर कोई पड़े हनुमान चालीसा हो ये सिद्ध साथी गौरी साथ जयनाद हृदय महाडेरा वनतनया गणपति देवा जय 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 गणपति देवा गजानंद महाराज की जय पंडारे नाद विठला गोविंद विठला गोपाल विठला गोविंद विठला गोपाल विठला पांडुरंग विठला पंडरीनाथ विठला पांडुरंग विठला पंडरीनाथ विठला विठल विठल पांडुरंग 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 पांडुरंग महाराज की पंडरीनाथ महाराज की एडकुंडलवाड वेंकटरमण गोविंदा श्रीनिवासवर गोविंदा श्री हनुमत्वर गोविंदा जय श्री राम मन पहाड़ी हनुमान देवालय में माघ मासम పునస్కరించుకుని ఆదివారం రవివారం భానువారం మిత్రవారం
మనందరము కూడా ఎంతో చక్కగా అరుణ పారాయణము, వేద పారాయణము, సూర్య నమస్కారాలు చేయడం జరిగింది. మనందరము కూడా లోక కళ్యాణార్థం కోసం లోకంలో అందరూ బాగుండాలి, వేళ్ళకి వర్షం కురవాలి, ఆ సూర్యనారాయణమూర్తి ఉంటే వెలుగు అందరి జీవితాల్లోనూ కూడా వెలుగు నింపేది ఆ సూర్యనారాయణమూర్తి. కాబట్టి మనందరము కూడా ఎల్ల వేళలా కూడా ఆదివారం అందరూ కూడా మాంసాహారాలు మానేసి సూర్యుడికి నమస్కారం స్టార్ట్ చేయాల్సిందిగా కోరుతున్నాను. ఎందువల్లంటే మన పురాణాల్లో ఆదివారం అనేది చాలా చాలా విశేషం అన్నమాట. బ్రిటిష్ వాళ్ళు మన దేశానికి వచ్చిన తర్వాత ఆదివారం సెలవు ప్రకటించి మనకి మొక్కలు వాటి చేసి మొక్కల నుంచి దూరం చేశారు. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మొక్కలు నాటండి ఆ రోజున, ఏమన్నా ఒక సేవ కార్యక్రమాల్లో పాల్గొనడానికి ప్రయత్నిస్తూ ఉండండి. అదేవిధంగా ఈ రోజున మన పహాడీ హనుమాన్ దేవాలయంలో ఈ కార్యక్రమానికి సహకరించినటువంటి ప్రతి ఒక్కరికి కూడా, ఈ కార్యక్రమానికి వద్దామని రాలేకపోయిన వారికి కూడా, అందరికీ కూడా స్వామివారి కృప అనుగ్రహం ఎల్ల వెలలా ఉండాలని మన ప్రధాన అర్చకులు ఎంతో ఆనందంగా ఉంటారు. నలుగురు భక్తులు వస్తే ఎందువల్లంటే అక్కడ వాటర్ ప్రాబ్లము, భక్తులు తెరిచిపెట్టిన ఆలయానికి ఒక 10 మంది కూడా రావటం లేదు అని ఎంతో బాధపడుతుంటారు ఆయన. ఇలా కార్యక్రమం పెట్టాననగానే ఆయన ఎంతో ఆనందంగా, మన ఈ కార్యక్రమాలు ఇంకా ఏమైనా పెడుతూ ఉండి పని చేస్తూ ఉంటే భక్తులు వస్తారు, భక్తులు వస్తేనే కదా ఆలయానికి ఏదన్నాను పురోహితులు కూడా బతకాలన్నా ఏదన్నా చేయాలన్నా మన అందరము కూడా ఇది ముందుకు తీసుకుని వెళ్ళాలి. ఈ ఆలయం చాలా విశేషమైనటువంటి ఆలయం. మనం ఎన్నో నాలుగా మనం ఈ ఆలయంలో ఎన్నో కార్యక్రమాలు చేస్తూ ఉన్నాం, కానీ ఆ స్వామి ఒకటే చెప్తారు, ఏది కూడా రాత్రికి రాత్రి డెవలప్మెంట్ అయితే పడిపోతుంది అన్నమాట. ఆయనకి ఇప్పుడు ఏ విధంగా చేయించుకోవాలో ఆ విధంగా ఆయన చేయించుకుంటూ ఉంటారు. నేను కోరేదల్లా ఒకటే, ప్రతి ఒక్కరిని కూడా ప్రతి మంగళవారము కూడా ఈ ఆలయంలో 108 ప్రదక్షిణాలు మనం ఉదయం 6 గంటల నుంచి 7 గంటల దాకా చేస్తాము. ఎంతోమందికి ఎన్నో విశేషమైనటువంటి పనులు అవుతూ ఉంటాయన్నమాట. ఎందుకంటే ఈ గాలి, ఈ వాతావరణంలో రకరకాల పక్షుల శబ్దాలు కూడా వినిపిస్తూ ఉంటాయి. ఇక్కడ ఆ అనుభూతి అందరూ పొందాలి. ప్రతి ఒక్కరూ కూడా ప్రతి మంగళవారం ఉదయం 6 గంటలకి 108 ప్రదక్షిణాలకి ప్రతి ఒక్కరూ కూడా రావాల్సిందిగా నేను కోరుతున్నాను. అదేవిధంగా రాబోయే కాలంలో మనందరము కూడా ఎన్నో దైవాన్మిక కార్యక్రమాలు చేద్దామనేసి ఈరోజు మన దేవేందర్ రెడ్డి గారు ఆయన రామరాజ్యం అని ఒక స్థానం స్థాపించి వాళ్ళని 6 గంటలకల్లా ఇక్కడ పంపించేశారు. ఇక్కడ కార్యక్రమం అవుతుందంటే ఇక్కడ షూట్ చేయడానికి ఆయన ఎల్ల వెళ్ళలా కూడా ఇటువంటి కార్యక్రమాలకు నేను ముందుండి ఈ కార్యక్రమాలన్నీ కూడా షూట్ చేసి బ్రాడ్కాస్ట్ చేస్తాను మా ఛానల్లో. నేను ఈ ఛానల్ పెట్టిందే ధర్మాన్ని కాపాడడం కోసం అని ఆయన చెప్పడం, ఆ రామరాజ్యం అంటే ఆంజనేయ స్వామి ఎప్పటి నుంచో ఎతుకుతా ఎతగ్గా రాముడు దొరికినట్టుగా ఆ రామరాజ్యం ఛానల్ మనకి మన హనుమాన్ చాలీసా టీంకి దొరకడం జరిగింది. కాబట్టి మనందరము కూడా ఇంకా ఇంకా ముందుకి అందరం కలిస్తే చాలా గట్టిగా ఇంకా ఎన్నో కార్యక్రమాలు చేయొచ్చు. కాబట్టి ఇంకా ముందుకు వెళ్తూ ఉండాలని, వేరే వేరే గ్రామ సేవలు చేస్తూ ఉండాలని, అందరూ కూడా ఏకభావంతో మనందరం కూడా పనిచేస్తూ మన ధర్మాన్ని కాపాడదాం. జై శ్రీరామ్, జై హనుమాన్, జై గోమాత, జై సనాతన హైంగవ ధర్మం.